నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం మరి ఈరోజు వార్తా విశేషాలు ఏమిటి ఇప్పుడు చూసిద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది విద్యుత్ ఛార్జీలు నవంబర్ నుండి పెంచుతున్నారు ఆల్రెడీ ప్రజలపైన ఎంతో భారం అయితే పడుతుంది మరి ఇప్పటికే మళ్ళీ విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం మోతం మోగిస్తుంది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది మరి వివరాల్లోకి వెళ్తే ప్రజలపై పద్దెనిమిది వేల కోట్ల భారం అంట మరి ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతుంది ఇప్పటికే ప్రభుత్వం అసంబద్ధత నిర్ణయాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు సమంజసం కాదు సూక్ష్మ చిన్న మధ్య తరహా పెద్ద పరిశ్రమలను ఒకే కేటగిరీ కింద చేర్చడం ప్రభుత్వ అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ కేటీఆర్ గారు అయితే వ్యాఖ్యానించడం జరిగిందంట మరి విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావును కలిసి వినీతి పత్రం అందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి కాలేరు వెంకటేష్ కోవలక్ష్మి మాగంటి గోపినాథ్ సంజయ్ బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ సో వీళ్ళందరూ కూడా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈఆర్సీ ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావుని గారిని కలిసి వినతి పత్రం అయితే అందజేశారంట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ విద్యుత్ అయితే నడుస్తుంది అంటే ఎవరెవరికైతే ఆధార్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సో అంటే వెయ్యి రూపాయల లోపు కనుక కరెంట్ బిల్ వస్తే కనుక ఐదు వందల రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ బిల్ కనుక వస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా ఫ్రీ అని ఆల్రెడీ ఉంది కాకపోతే రెండు వందల యూనిట్ల పైగా కాల్చిన వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక పది వందలు వచ్చినా రెండు వేలు వచ్చినా మూడు వేలు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళైతే కరెంట్ బిల్ అయితే కట్టాల్సిందే దాంతోపాటు ఈ నవంబర్ నుండి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాం అన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం తీసుకోబోతుందంట మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఇంకా దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే పలు ఎమ్మెల్యేలు పలు మంత్రులు అందరూ కూడా కలిసి ఏమంటారు విద్యుత్ యొక్క విద్యుత్ శాఖ మంత్రికి అయితే వినతి పత్రాన్ని అయితే అందజేశారంట అంటే విద్యుత్ ఛార్జీలు పెంచకండి ఇప్పటికీ ఆల్రెడీ ప్రజలు ఎంతో భారాన్ని మోస్తున్నారు పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ ప్రజలపైన భారం పడింది కాబట్టి విద్యుత్ ఛార్జీలు అయితే పెంచకండి అంటూ వినతి పత్రం అయితే అందజేశారంట ఇంకా వివరాలకు వెళ్తే విద్యుత్ ఛార్జీలు పెంచితే అన్ని వర్గాలకు అన్యాయం వినియోగదారులపై ఛార్జీల బా వినియోగదారులపై ఛార్జీల భారాన్ని అడ్డుకోండి ప్రభుత్వ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వి బీఆర్ఎస్ విజ్ఞప్తి గృహ వినియోగదారులపై ఐదు రెట్లు భారమా కరెంటు ఛార్జీలతో రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో పరిశ్రమలు వాపసు పదేళ్లలో పైసా పెంచని కేసీఆర్ సర్కార్ కేటీఆర్ సో పదేళ్ళ మేము ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదు పరిశ్రమల పైన ప్రజలపైన ఎన్నో వేల కోట్ల భారం అయితే పడుతుంది కాబట్టి సో విద్యుత్ ఛార్జీలను పెంచకండి అంటూ కేటీఆర్ గారు అయితే వినతి పత్రాన్ని అందజేశారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త కూడా రావడం జరిగింది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా వచ్చింది త్వరలో కరెంట్ షాక్ అంట మోత మోగనున్న విద్యుత్ ఛార్జీలు నవంబర్ నుంచి పెంచేందుకు కసరత్తు టారిఫ్పై ఈఆర్సీ బహిరంగ విచారణ ఇరవై మూడున హైదరాబాద్ ఇరవై నాలుగున నిజామాబాద్ ఇరవై ఐదున సిరిసిల్లలో సభలు సో ఈ సభలన్నీ కూడా పెట్టేసి నవంబర్ నుంచి పెంచేగా పెంచడానికి సిద్ధమవుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలను అడ్డుకోవడానికే ఈ సభలు సభలన్ని కూడా అన్నట్టుగా బీఆర్ఎస్ అయితే నిర్ణయం తీసుకుంది అలాగే సో ఇదైతే కొంచెం మంచి మంచి పనే కాకపోతే ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఆయన మధ్యతరగతి మధ్య తరగతి నుంచి చిన్న తరహా యొక్క కుటుంబాలకు మాత్రం కొంచెం ప్లస్ ఏ కాకపోతే ఈ కరెంటు బిల్లులు లేకపోవడం వల్ల కాకపోతే మధ్య తరగతి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట ఆల్రెడీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అలాగే హీటర్లు సో ఇప్పుడు చలికాలం వర్షకాలం ఉంటుంది డెఫినెట్గా మనకు ఏంటి వేడి అయితే కావాలి ఆ హీటర్ వేసినప్పుడు ఏమైపోతుంది అంటే దాదాపు ఒక ఒకటి నుంచి పది ఒక పది యూనిట్లకు వెళ్ళిపోతుంది అనమాట కరెంటు కాబట్టి నెల వచ్చేసరికి ఒక రెండు వందల రెండు యూనిట్లు పెరిగినా సరే ఆటోమేటిక్గా వాళ్ళు కరెంట్ బిల్ కట్టాల్సిందే ఒక్క రెండు యూనిట్లు పెరిగినా సరే ఒక్క యూనిట్ పెరిగినా సరే రెండు వందల యూనిట్లు దాటిందంటే ఖచ్చితంగా వాళ్ళకి పదిహేను వందల బిల్ వస్తుంది కాబట్టి ఆ పదిహేను వందలు కట్టాల్సిందే కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ కుటుంబాలను పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు వీటిపైన కొన్ని వేల కోట్ల భారం అయితే పడుతుందని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక అంచెనైతే వే ఒక అయితే వేయడం జరిగిందట ఈ విద్యుత్ ఛార్జీల పెంపుని అడ్డుకోవడంతో ఇంకోటి ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల కొన్ని పరిశ్రమలు కూడా వాపసు ఏమంటారు ఆ పరిశ్రమలు పెట్టకుండా వాపసు వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ విద్యుత్ కసరత్తుని అయితే అడ్డుకోవడం జరుగుతుందన్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడైతే మనకు వార్త కనిపిస్తుంది మరి గత పది రోజుల నుంచి చూస్తున్నాం వారం పది రోజుల నుంచి కూడా గ్రూప్ వన్ అభ్యర్థులు అయితే ఎంతో నిరసనకు దిగుతున్నారు అలాగే లాఠీ ఛార్జీలు దెబ్బలు తిని కూడా మెయిన్స్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని ఎక్కడ దాకా కూడా సిద్ధపడుతున్న విషయం మనకు తెలిసిందే ఆల్రెడీ ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీసులతో దెబ్బలు తిన్నారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలు చేశారు ఎన్ని నిరసనలు చేసినా కూడా వినకపోవడంతో లాస్ట్ కోర్టు కూడా వెళ్ళారు కానీ కోర్టులో కూడా వాళ్ళకు నిరసన ఎదురైందని మనకు అయితే అర్థమైపోయింది కోర్టు కూడా వాళ్ళని కొట్టివేసిందన్నమాట వాళ్ళ పిటిషన్ను అంటే ఇంతకు ముందు ఇప్పవరకు ఏం చేసిరు ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు నిరసన చేసే మేము చేస్తాం జడ్జి ఆల్రెడీ తీర్పిచ్చేసి కదా అని లాస్ట్ కోర్టు కూడా పిటిషన్ కొట్టేసిన విషయం మనకు తెలిసిందే ఇంకా ఫైనల్ గా గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిన్న మండే నుండి అయితే స్టార్ట్ అయిపోయింది మరి దాని వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వివరాల ప్రకారం గ్రూప్ వన్ మెయిన్స్ కు డెబ్బై రెండు శాతం హాజరంట గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలపై వారం రోజుల పాటు ఉద్రిక్తతలు కొనసాగా కొనసాగగా సోమవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు సెంటర్లలో జరిగిన జనరల్ ఇంగ్లీష్ పరీక్షకు ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు అంటే డెబ్బై రెండు పాయింట్ నాలుగు శాతం మంది హాజరైనట్లు అధికారులు ప్రకటించారంట మొత్తం ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు మంది పరీక్ష రాయాల్సి ఉండగా ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది పరీక్షకు రాలేదంట పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు సో నలభై ఆరు సెంటర్లలో ఇంగ్లీ ఇంగ్లీష్ పరీక్షను అయితే నేను నిర్వహించడం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు మంది పరీక్ష రాయాల్సి ఉండగా దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది పరీక్షకు రాలేదంట ఈ ఎనిమిది వేల మందిలా దాదాపు ఒక నాలుగు వేల మంది ఫిఫ్టీ పర్సెంట్ మంది ఒక వన్ మినిట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వన్ మినిట్ లేట్ అయినా కూడా లోపలికి అనుమతించారనమాట అధికారులు కాబట్టి పరీక్షకు నిమిషం ఆలస్యమైన సరే లోపలికి అయితే అనుమతించారు కాబట్టి వీళ్ళందరూ కూడా లేట్ అయిన వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటారు ఎనిమిది వేల మందిలో కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు గ్రూప్ వన్ అనే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ఒక వన్ మినిట్ లేట్ అయినా కూడా లోపలికి అలౌ చేయట్లేదు కాబట్టి ఇంకా అంటే ముందు రోజు మనం పరీక్ష సెంటర్ చూసుకుంటామో మనకు ఎక్కడో పడుతుంది కాకపోతే మనకు ఆ ఊరు తెలియదు పేరు తెలియదు కాబట్టి ముందు రోజే వెళ్ళి డెఫినెట్గా ఆ పరీక్ష సెంటర్ని చూసుకోవాలి మనం చూసుకున్న తర్వాత దగ్గరలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే ఫ్యామిలీ ఉన్నారా లాస్ట్కి వస్తే ఇంకా ఏదో ఒక హోటల్ హోటల్ రూమ్లో ఉండైనా సరే మనం ఖచ్చితంగా టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇక్కడ వన్ మినిట్ లేట్ అయినా కూడా ఇక్కడ ఉందనమాట పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించలేదంట అంటే ఎనిమిది వేల మందిలో ఎంతమంది లేట్ అయి ఉంటారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఎవరైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నాం అంటే ఒక వన్ డే బిఫోర్ ఏ ఢిల్లీ డెఫినెట్గా మీరు వెళ్ళి మీ సెంటర్ని చూసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళలో ఆ ఒక్క రోజు మందం స్పెండ్ చేసి టైంకి ఎగ్జామ్కి వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు మీరు ఇంటికి వెళ్ళి మీ ఊళ్ళలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాసిరంట మిగతా ఎనిమిది వేల మంది అయితే రాయలేదు మరి ఇదనమాట గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క సోమవారం నాటి రిజల్ట్ ఇక్కడ సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఇంకొక వార్త కూడా రావడం జరిగింది మూసీ బాధితులకు బీజేపీ భరోసా అంటూ ఒక వార్త కూడా రావడం జరిగింది ఆల్రెడీ బీసీ మూసీ అయితే బీఆర్ఎస్ అండగా నిలుస్తామంటూ కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మూసీ నది పైన మూసీ బాధితులకు అండగా ఉంటున్నామంటూ సో ఎన్నో వార్తలు ఎన్నో ప్రకటనలు కూడా చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ సర్కార్ బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు మూసీ బాధితులకు అండగా ఉంటామంటూ సో ఇక్కడ వార్త కూడా రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే హిందూ దేవాలయాల పైన కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయనే నేపథ్యంలో రీసెంట్గా కూడా ముత్యాలమ్మ టెంపుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేశాడు మనకు అందరికీ కూడా తెలిసిన విషయం అది ఎంతో వైరల్ అయిపోయింది సో ఇలాంటి హిందూ హిందూ దేవాలయాలపైన జరిగే దాడులపైన అలాగే మూసి బాధితులకు అండగా ఉండే దానిపైన కూడా అన్నీ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అక్కడ ఇందిరా పార్క్లో ఒక సమా సభలైతే పెట్టడం జరుగుతుందట ఆ సమావేశాల్లో బీజేపీ ఈ బీజేపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద మంత్రులు కావచ్చు అంటే కిషన్ రెడ్డి అలాగే ఈటెల రాజేందర్ ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఆ సభలలో మాట్లాడడం జరుగుతుందట సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడికి తీసుకొస్తారట మోసీ యొక్క సుందరీకరణ ఎందుకు ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నట్టుగా సో ఆ పైన అలాగే దేవాలయాల పైన హిందూ దేవాలయాల పైన జరిగేటువంటి దాడులపైన ఆ రోజు ఈ సభలలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇందిరా పార్క్ లో జరగబోయే బీజేపీ యొక్క సభలలో వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుందంట సో అదే వార్త ఇక్కడ రావడమే జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మోసీ సుందరీకరణ పేరిట తొలుత పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పురుషివంటూ దక్షిణ కొరియా సియోల్ నగరంలో స్టడీ టూర్ బృందాన్ని తీసుకెళ్లడంలో ఆంతర్యం ఏంటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్ ప్రకటించారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల మేర అప్పుల్లో ముంచి దివాలా తీయిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ఎడాపెడా పెడా ఖర్చులు చేస్తూ విదేశీ టూర్లకు వెళ్తున్నారని విమర్శించారు సో ఇక్కడ కాసం వెంకటేశ్వర్లు గారు ఏమంటున్నారంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ముంచింది ఇంకా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎడాపేడా ఖర్చులు పెడుతూ ఎన్నో విదేశాలకు టూర్లకు వెళ్తూ కొన్ని ఇంకా మళ్ళీ అప్పుల అప్పుల్లో కూరుకుపోయేలా తెలంగాణను అయితే చేస్తున్నారు కాబట్టి దీనిపైన మేము దీనిపైన అసలు ఏంటి ఆంతర్యం ప్రతిసారి మీరు టూర్కు వెళ్తున్నారని ఇక్కడ కాసం వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరుగుతుంది మరి ఈ మేరకు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఆ ఇంద్ర పార్క్లో అసలు ఏ విధమైనటువంటి సభ జరుగుతుందో డెఫినెట్గా మనం అందరూ కూడా వేచి చూడాల్సిందే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీని తీసుకొచ్చినట్టు అమల్లోకి వచ్చినట్టుగా అక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది నాలుగు నెలలకు ఒక ఉచిత సిలిండర్ అంట ముందుగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించాలి సిలిండర్ వచ్చిన రెండు రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సీఎం చంద్రబాబు ఆమోదం దీపం కింద అర్హులైన వారికి దీపావళి నుంచి అమలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి బుకింగ్ చేసుకుంటే ముప్పై ఒకటి నుంచి పంపిణీ సో నాలుగు నెలలకు ఒక ఉచిత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించనుంది అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది ముందుగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించాలి అంటే సిలిండర్ అయితే మనం డబ్బులు మొత్తం కట్టేయాలంటే ఆ సిలిండర్ ధర ఎంత ఉందో అంతా కూడా కట్టేసేయాలి ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఎంత ఉందనుకోండి ఆ డబ్బులు కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్కే మనకి ఎన్ని రెండు రోజుల తర్వాత బ్యాంకు ఖాతాలో మనం ఏదైతే అకౌంట్ నెంబర్ మనము ఆ సిలిండర్లో అంటే ఆ గ్యాస్ కంపెనీకి ఇస్తామో ఆ అకౌంట్లో ఆ డబ్ మిగతా డబ్బులు అంతా కూడా ఒక ఐదు వందల సిలిండర్ అని అనుకోండి మిగతా ఆరు వందల రూపాయలు మన ఖాతాలో జమ అవడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది ఇంకోటి ఏంటంటే సిలిండర్ల పంపిణీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే దీపం కింద అర్హులైన వారికి మాత్రం ఈ పథకాన్ని ఈ పథకాన్ని అందిస్తాం మిగతా వారికి అయితే అందించామన్నట్టుగా అంటే ఆల్రెడీ సిలిండర్ అంటే జాబ్ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తించదు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి రేషన్ కార్డు ఉండి దీపం పథకం కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఉచితంగా అందిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది విజయనగరం డిస్టిక్ గుర్ల మండలంలో దా దాదాపు ఒక వారం రోజులునే పది మంది అయితే చనిపోయారంట దానికి కారణం ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియాతో మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇక్కడ చూసేద్దాం కలుషిత నీరే కారణం గుర్లలో అతిసార వ్యాప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుర్ల మండలంలో వారం రోజుల్లో పది మంది మృతి చెందడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు ఇక్కడికి ఇక్కడి చెంపాపతి నది ఒడ్డున మల విసర్జనే నీటి కాలుష్యానికి కారణమన్నారు బాధిత కుటుంబాలకు తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నివేదిక సమర్పించిన తర్వాత పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు ఈ మండలంలో అతిసారం వల్ల పదకొండు మంది అప్పటికే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ డైరియా సోగడం వల్ల మరో ఐదుగురు మృతి చెందడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే వైఫల్యమేనని మాజీ సీఎం జగన్ మండలి ప్రతిపక్ష నేత బొత్స వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సిదిరి అప్పలరాజు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ సోమవారం ఆగ మేఘాలపై విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు గుర్ల మండలంలో పలు గ్రామాలకు చెంపపతి నది నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్న కొండపాలెం తాగునీటి పథకాన్ని పరిశీలించారు గుర్ల పిహెచ్సిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితులను పరామర్శించారు మృతుల కుటుంబాలను స్థానిక రామాది రామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పిలిపించుకొని మాట్లాడారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చంపాపతి నది నది నుంచి తాగునీటిని అయితే ఏమంటారు తాగునీటిని అయితే దిగుమతి చేసుకొని ఆ తాగునీటిని అయితే వదులుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి విజయనగరంలో దాదాపు పది నుంచి పదకొండు రోజు వారం పది రోజుల్లోనే దాదాపు పదకొండు మంది చనిపోయారట దానికి కారణం ఏంటని ప పవన్ కళ్యాణ్ గారు అయితే పరిశీలించడంతో ఆ చంపాపతి నది ఒడ్డున కూడా అంతా కూడా మల విసర్జన చేస్తూ ఉన్నారంట అలాగే నీ కలుషితం నీటి నీరే నీరైతే మొత్తం కూడా కలిసి కలుషితం అయిపోవడం వల్ల ఆ నీటిని ఇక్కడ విజయనగరంలోని గుర్ల మండలానికి చేరుకోవడంతో ఆ నీరు తాగడం వల్లనే వాళ్ళు మృతి చెందారు అన్నట్టుగా గుర్తించడం జరిగిందట సో వాళ్ళందరికీ కూడా నా సొంత అంటే గవర్నమెంట్ నింది నుంచి కాదు నా సొంత డబ్బులతో నేను సహాయం చేస్తాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది ఇంకోటి ఏంటంటే దీనిపైన పలు విమర్శలు అయితే రానున్నాయి జగన్ ప్రభుత్వం కావచ్చు ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఆ మాత్రం కూడా చూసుకోలేరా ఆ తాగునీటిని కలుషితం ఎలా చేస్తారు సో ఆ విజయనగరం జిల్లా వాసులందరికీ కూడా ఆ వాటర్ని ప్యూరిఫై చేయలేరా సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కంప్లీట్గా ఈ ప్రభుత్వం అయితే ఏమంటారు ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా జగన్ ప్రభుత్వం అయితే పలు విమర్శలు అయితే చేస్తున్న సంగతి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది మరి ఇవి వాటి వార్తా విశేషాలు మరిన్ని వార్తా విశేషాలతో మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినటువంటి ఎమ్ఆర్జీ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ